వెల్కమ్ టు కార్తీక దీపం సీరియల్లో వంటలెక్కగా ఫేమస్ అయిన ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయిందా అంటే నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి అందుకే సీరియల్లో తన క్యారెక్టర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిందని అంటున్నారు అంతేకాదు బాలయ్య బాబు యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీలో బంపర్ ఆఫర్ కూడా కొట్టేసిందట మలినేని గోపీచంద్ చేస్తున్న ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని వంటలక్క చేయబోతుందని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది కార్తీక దీపం సీరియల్లో తన విలక్ష్యమైన నటనతో ఎంతోమంది మహిళలను ఆకట్టుకుంది ఈ సీరియల్ ఓ దేశంలో టీఆర్పీ రేటింగ్లో రికార్డ్ని క్రియేట్ చేసి అద్భుతాలు సృష్టించింది దేశవ్యాప్తంగా కూడా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ను నమోదు చేసిన సీరియల్గా రికార్డులకెక్కింది ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా చాలా ఫేమస్ అయ్యారు ముఖ్యంగా దీప క్యారెక్టర్ అలియాస్ వంటలక్క క్యారెక్టర్కి కి బాగా పేరొచ్చింది డాక్టర్ బాబు వంటలక్క జోడీని ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారు అంతేకాదు డాక్టర్ బాబు భార్యగా ఇద్దరు కవల పిల్లల తల్లిగా నటించిన దీప ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ ను కూడా అలరించిందనే చెప్పాలి సోషల్ మీడియాలో బోల్డన్ని మీమ్స్ కమెంట్స్ సైతం ఈ సీరియల్ కు వచ్చేవి ఏది ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకున్నా కూడా వంటలక్క క్యారెక్టర్ ని చూపించేవారు రీసెంట్ గా ఈ సీరియల్లో డాక్టర్ బాబు పాత్ర అలాగే వంటలక్క పాత్రని చనిపోయినట్టు చూపించి శుభం కార్డు వేసేశాడు దర్శకుడు అలాగే హిమా శౌర్య పాత్రల్ని పెద్దవాళ్ళుగా చేసి వారు చుట్టూనే ప్రస్తుతం ఈ సీరియల్ నడిచేలా చేశారు దీంతో దీప క్యారెక్టర్ సీరియల్లో ఫుల్ స్టాప్ పడిపోయింది ఇక సినిమాల్లో బిజీ అయిపోయింది నిజానికి వంటలక్కకి గతంలో బోల్డ్ సినిమా ఆఫర్లు తలుపు తట్టినా కూడా సీరియల్ షూటింగ్లకు ఇబ్బంది కలుగుతుందని ఆమె అప్పుడు ఒప్పుకోలేదట అయితే ఇప్పుడు కార్తీక దీపం సీరియల్కు ఆమె కాంట్రాక్ట్ ఫినిష్ అయింది దీంతో ఇప్పుడు ఆమెకు సినిమాల్లో నటించడానికి అడ్డంకి లేకుండా పోయింది ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకి సైన్ చేసిన దీప మరో రెండు మూడు ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టింది అతి త్వరలోనే వీటికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రాబోతుంది ఇక వంట తన ఫ్యాన్స్ అందరూ వెండి చూసుకోవాల్సిందే అది మ్యాటర్ మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తున్నానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి